హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడు మనకి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది సో ఉద్యోగులకు సంబంధించి మరొక అప్డేట్ అనమాట పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం పదోన్నతులు బదిలీలు చేపట్టాలని చెప్పేసి ఏపీటీఎఫ్ ఒక కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఉపాధ్యాయులకు పదోన్నతులు బదిలీలు చేపట్టాలని ఏపీ ఉపాధ్యాయ సమైక్య అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చెండిపాటి మంజుల భానుమూర్తి కోరారు ఉపాధ్యాయులకు వారి ఉద్యోగ జీవితంలో ఒకే ఒక్క పదోన్నతికి అవకాశం ఉంటుందని సకాలంలో పదోన్నతులు చేపట్టాలని కా చేపట్టని కారణంగా ఎస్జీటీలు ఎస్జిటీలుగానే ఉద్యోగ రమణ చేయాల్సి వస్తుందని గుర్తు చేశారు జూనియర్ లెక్చరర్ల పదోన్నతుల్లో స్కూల్ అసిస్టెంట్లకు అవకాశం కూడా కల్పించాలని కోరారు అదేవిధంగా జీఎల్ పదోన్నతుల్లో కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ముఖ్యంగా జూనియర్ లెక్చరర్ల పదోన్నతుల్లో స్కూల్ అసిస్టెంట్లకు అవకాశం కల్పించాలని తెలంగ్ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు మన్నం శ్రీనివాస్ కోరారు బోధనేతర సిబ్బందికి పది శాతం పదోన్నతులకు ఇచ్చేందుకు కమిషన్ ఉత్తర్వులు కూడా ఇచ్చారని అదేవిధంగా ఎస్సీఏలకు మాత్రం పదోన్నతులు ఇవ్వటం లేదని చెప్పేసి చెప్పారనమాట సో ఇవన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పి ప్రభుత్వానికి విన్నవించడం అయితే జరిగింది సో ఇది మనకి ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్ అలాగే ప్రతి అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా మీకు ఇస్తూ ఉంటాను వీటిని ఇస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి